హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఏపీ సమాచారం ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మొత్తం టోటల్ సమాచార రంగం ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ సమాచార రంగం గురించి అంటే మనకి ఏమొస్తాయి అంటే పోస్ట్ ఆఫీసెస్ వస్తాయి, అదేవిధంగా టెలిఫోన్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయని వస్తాయి, దాంతోపాటు ఈ బ్యాంక్ సేవలు కూడా ఈ దీని కిందకి రావడం జరుగుతుంది. ఒకసారి దీని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే అండి, ఫస్ట్ వన్ చూడండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు అందించడం జరుగుతుంది, కరెంట్ అప్డేట్స్ కూడా. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడ ఫస్ట్ వన్, రాష్ట్రంలో గల పోస్ట్ ఆఫీసుల సంఖ్య మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10,595. ఓకే, రాష్ట్రంలో గల పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎంత అంటే 10,595. అదేవిధంగా రాష్ట్రంలో గల హెడ్ పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎన్ని అంటే 57 కలవు. ఓకే అండి, అదేవిధంగా రాష్ట్రంలో గల ముఖ్య డాక్ గర్ల సంఖ్య ఎన్ని అంటే 8. అదేవిధంగా రాష్ట్రంలో గల సబ్ పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎన్ని అంటే 1,505 కలవు. సబ్ పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎంత అంటే 1,505. అదేవిధంగా రాష్ట్రంలో గల బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల సంఖ్య ఎన్ని అంటే 9,025 కలవు. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఎన్ని అంటే 9,025. అదేవిధంగా ఇవి రెండు, ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు కలిగిన జిల్లా ఏది మన ఆంధ్రప్రదేశ్లో అంటే అనంతపురము. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ అయితే అడగరు కానీ ఓకే జిల్లా పేరు అయితే అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ లో రిపీట్ అయింది. రాష్ట్రంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు కలిగిన జిల్లా ఏది అంటే అనంతపురము. తర్వాత రాష్ట్రంలో తక్కువగా అంటే అత్యల్ప పోస్ట్ ఆఫీసులు కలిగిన జిల్లా ఏది అంటే శ్రీకాకుళము. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇది పోస్ట్ ఆఫీసులకు సంబంధించి. ఇంకా నెక్స్ట్ ఈ టెలిఫోన్ కనెక్షన్కు సంబంధించి ఒకసారి చూద్దాము. అదేవిధంగా రాష్ట్రంలో గల టెలిఫోన్ ఎక్స్చేంజ్ల సంఖ్య ఎన్ని అంటే 1,420, 420 అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కలిగిన జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. రాష్ట్రంలో అత్యల్పంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కలిగిన జిల్లా ఏది అంటే విజయనగరం జిల్లా. కేవలం 54 ఉన్నాయి ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అత్యధికంగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో కలవు. అదేవిధంగా రాష్ట్రంలో అత్యల్పంగా అంటే తక్కువగా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు కలిగిన జిల్లా ఏది అంటే విజయనగరంలో కలదన్నమాట. అదేవిధంగా నెక్స్ట్, రాష్ట్రంలో గల ల్యాండ్లైన్ కనెక్షన్ల సంఖ్య. ఓకే, రాష్ట్రంలో గల ల్యాండ్లైన్ కనెక్షన్ల సంఖ్య అంటే ఇక్కడ చూడండి, 318,023 కలవు. అదేవిధంగా వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఈ రెండు పాయింట్లు. రాష్ట్రంలో అత్యధిక ల్యాండ్లైన్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏది అంటే విశాఖపట్నం. అదేవిధంగా రాష్ట్రంలో అత్యల్ప ల్యాండ్లైన్ కనెక్షన్ కలిగిన జిల్లా ఏదంటే వైఎస్ఆర్ కడప. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. టెలిఫోన్ కనెక్షన్లకు వచ్చేసి ఎక్కువ ల్యాండ్లైన్ కనెక్షన్లు ఎక్కడున్నాయంటే విశాఖపట్నంలో కలవు. అదేవిధంగా అత్యల్పంగా ఎక్కడున్నాయంటే కడప జిల్లాలో కలదు. ఇది టెలిఫోన్ కనెక్షన్లకు సంబంధించి. నెక్స్ట్, ఈ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దీని గురించి చూద్దామండి. రాష్ట్రంలో గల మొత్తం బ్యాంకుల సంఖ్య అంటే అడిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, 7,515. ఓకే, మొత్తం బ్యాంకులు ఎన్ని ఉన్నాయంటే మన ఆంధ్రప్రదేశ్లో 7,515. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక బ్యాంకులు కలిగిన జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. ఓకే, అత్యధికంగా బ్యాంకులు కలిగిన జిల్లా వచ్చి కృష్ణా జిల్లా కాగా, తక్కువ బ్యాంకులు కలిగిన జిల్లా ఏది అంటే విజయనగరము. ఓకే అండి, గుర్తుపెట్టుకోవాలి, తక్కువ బ్యాంకులు కలిగింది ఏదంటే విజయనగరం. ఇక్కడ చూడండి, 2022 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల్లో గల మొత్తం డిపాజిట్లు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తం 396,280 కోట్లు. మరి ఇది గ్రూప్ టూ లెవెల్లో ఉంటుంది, కానీ మామూలు మిగిలిన ఎగ్జామ్స్లో అడగకపోవచ్చు, వదిలేసేయండి. అదేవిధంగా రాష్ట్రంలో గల అత్యధిక బ్యాంక్ డిపాజిట్లు కలిగిన జిల్లా ఏదంటే ఇది ఇంపార్టెంట్. రాష్ట్రంలో అత్యధిక బ్యాంక్ డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఓకే, కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ బ్యాంకులు కూడా ఉన్నాయన్నమాట కృష్ణా జిల్లాలో. ఓకే, అదే లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో అత్యల్పంగా బ్యాంక్ డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయంటే విజయనగరంలో ఉన్నాయి, కాబట్టి బ్యాంకులు కూడా తక్కువగా ఉన్నాయి అక్కడ, అది గుర్తుపెట్టుకోండి లాజిక్గా. ఓకే, నెక్స్ట్ ఈ ఫిగర్ అనేది స్టాటిక్ డేటా అనేది పక్కన పెట్టండి. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక బ్యాంకు రుణాలు పొందిన జిల్లా. ఓకే, రాష్ట్రంలో అత్యధికంగా బ్యాంకు రుణాలు పొందిన జిల్లా ఏదంటే కృష్ణా జిల్లా. ఓకే, ఎందుకంటే ఎక్కువ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రుణాలు ఇస్తూ ఉంటారనమాట వాళ్ళు అందరికీ, అని గుర్తుపెట్టుకోండి. అది కూడా ప్రతి ఒక్కదానికి కృష్ణ ఎక్కువ ఎక్కువ అంటే బ్యాంకింగ్ రంగంలో టాప్లో ఏది ఉందంటే కృష్ణా జిల్లాని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్, రాష్ట్రంలో అత్యల్పంగా బ్యాంక్ రుణాలు పొందిన జిల్లా వచ్చేసి విజయనగరం. ఓకే, రెండింటికి అన్నిటికీ కామన్గా ఉందండి. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్, రాష్ట్రంలో బ్యాంకింగ్ క్రెడిట్ డిపాజిట్ల నిష్పత్తి అనేది 135.77% అనేది గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో అత్యధిక బ్యాంకులలో
క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి గల జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా ఉంది. అత్యల్పంగా క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి అనేది ఒక్క చిత్తూరు ఉంది అనేసి ఇది ఇది ఒక్కటి మారింది డేటా, గుర్తుపెట్టుకోవాలన్నమాట. బ్యాంకుకు సంబంధించి ఏదైనా సరే టాప్ లో ఏదుందంటే కృష్ణా జిల్లా అనేసి మనము ఓకే ఏం వేరే ఆలోచన లేకుండా డైరెక్ట్ గా పెట్టేయచ్చు. అత్యల్పంగా ఉంటే విజయనగరం వస్తుంది. ఒక్క క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తిలో మటుకి చిత్తూరు జిల్లా ఉంది ఇక్కడ. ఈ విషయం గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకే, మీకు ఈ వీడియోలో ఏదైతే నీట్గా చెప్పాలనుకున్నానో అది క్లారిటీగా చెప్పేశాను. జస్ట్ ఇంపార్టెంట్ ఒక 2-3 పాయింట్స్ ఒకసారి చెప్పేస్తాను. ఓకే అండి, రాష్ట్రంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు కలిగిన జిల్లా ఏది అంటే పోస్ట్ ఆఫీస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే అనంతపురం అనేసి గుర్తుపెట్టుకోవాలి. తక్కువగా వచ్చి శ్రీకాకుళం. ఓకే, పోస్ట్ ఆఫీసులు ఎక్కువ వచ్చి అనంతపురం జిల్లాలో ఉన్నాయి, తక్కువ వచ్చి శ్రీకాకుళంలో ఉన్నాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత టెలిఫోన్ కనెక్షన్లకు వస్తే రాష్ట్రంలో ఇక్కడ చూడండి, అత్యధిక టెలిఫోన్ ఎక్స్చేంజెస్ అత్యధికంగా ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో, అత్యల్పంగా వచ్చేసి విజయనగరం. ఏది ఎక్స్చేంజెస్, టెలిఫోన్ ఎక్స్చేంజెస్ కృష్ణా జిల్లాలో ఎక్కువ, విజయనగరంలో తక్కువ. అదేవిధంగా ల్యాండ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, మొబైల్ ల్యాండ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి కనెక్షన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉన్నాయి, తక్కువ వచ్చేసి కడపలో ఉన్నాయి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్కి వచ్చేటప్పుడు మొత్తం ఎన్ని బ్యాంకులు అని అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, 7515. అత్యధిక బ్యాంకులు ఓకే కృష్ణా జిల్లా, అత్యల్ప బ్యాంకులు వచ్చి విజయనగరం, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బ్యాంక్ డిపాజిట్లు ఎక్కువ వచ్చి కృష్ణా జిల్లా, తక్కువ వచ్చి విజయనగరం. అదేవిధంగా అత్యధిక బ్యాంక్ రుణాలు ఎక్కువ పొందేది కృష్ణా జిల్లా, తక్కువ వచ్చి విజయనగరం, కామన్ గా ఉంది. కాకపోతే ఇక లాస్ట్ ఏదైతే ఉందో ఇది చూద్దాము. ఓకే, క్రెడిట్ డిపాజిట్లు కూడా ఎక్కువ ఉండేది ఏదంటే కృష్ణ నిష్పత్తి అనేది కృష్ణా జిల్లాలో ఉంది. క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి తక్కువ ఉండేది చిత్తూరు. ఇది ఒక్కటి మారింది, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు నెంబర్ ఆఫ్ ఓకే ఎగ్జామ్స్ లో మార్క్స్ గెయిన్ చేసేదానికి యూస్ఫుల్ గా ఉంటుందండి. మనకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కు మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి.